గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ సేవలు అభినందనీయమని ట్రస్ట్ వైస్ చైర్మన్ బాలు సుబ్బారావు అన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో జై భారత్ హాస్పిటల్ నెల్లూరు సింహపురి వైద్య సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాలమేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యాటగిరి సుధాకర్ రావు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు దువ్వూరు యుగంధర్ బాలబాలికల్లో భవిష్యత్ పట్ల మంచి ప్రేరణ స్ఫూర్తిని ఇచ్చే విధంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రసంగించారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గుర్రం సుధాకర్ రావు, జై భారత్ హాస్పిటల్ మేనేజర్ గురుప్రసాద్, సేవా భారతి జిల్లా అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యారవి, వాత్సల్య కార్యదర్శి సాంబశివరావు, సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులు వి సుధాకర్ రావు, నగరపుర ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలు సుబ్బారావు. సింహపురి వైద్య సేవా సమితి వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నా పక్కనున్నటువంటి వారు శ్రీ జేపీ జైన్ గారు, శ్రీ భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క కార్యదర్శి. మా సింహపురి వైద్య సేవా సమితి 2003 నుంచి ఈ గిరిజనుల యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తుంది. మా కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ జైన్ సోదరులు సహకారం మొదటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు. ఈ గిరిజనుల కోసంగా 2003 ఒక ట్రైబల్ ప్రాజెక్ట్, ట్రైబల్ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా 7 మండలాల్లో ఉండేటువంటి మొత్తం గిరిజనులకి ఉచితంగా వైద్యం అందిస్తూ రావడం కూడా జరిగింది. దీంతో కేవలం వైద్యం అందించడమే కాకుండా వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఆయోజన చేయడం జరిగింది. వాళ్ళు అసలు ముందు ఇన్స్టిట్యూషన్ అంటే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలనేటువంటి సంకల్పంతో సీమంతం, అక్షరాభ్యాసం లాంటి అనేక కార్యక్రమాలు యోజన చేయటం, వాటిని విజయవంతం చేయడం కూడా జరిగింది. గతంలో ఈ సీమంతంలో వందలాదిగా ఈ గర్భవతులైనటువంటి గిరిజన మహిళలు పాల్గొన్నారు. వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా ఈ సీమంతం కార్యక్రమాలు నిర్వర్తించాం. అలాగే 900 చిల్లర పైచిలకు సంఖ్యలో అక్షరాభ్యాసం కార్యక్రమంలో కూడా ఈ గిరిజన బాలబాలికలు పాల్గొన్నారు. వాళ్ళకి ఈ ముఖ్యంగా ఈ గిరిజన బాలురు డ్రాప్అవుట్స్గా మిగిలిపోవడం జరుగుతుంది. వాళ్ళకు ఉండేటువంటి అనేక సదుపాయాల లేమి కారణంగా డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. అట్లా మిగిలిపోకూడదు అనేటువంటి సంకల్పంతో నైట్ స్కూల్స్, సాయం బడులు అంటాం, బాల వికాస కేంద్రాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు, వాటిని 2022 నుంచి ఈ గిరిజన సేవా బస్తీల్లో ప్రారంభించడం జరిగింది. 10 కేంద్రాలతో ప్రారంభించబడినవి ఇప్పుడు దినదిన ప్రవర్ధమానం చెంది ఇప్పుడు 50 కేంద్రాలైనవి. 100 కేంద్రాలు మా యొక్క లక్ష్యం. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు వాళ్ళ యొక్క కరికులం నేర్పడంతో పాటు వాళ్ళకి నైతిక విద్య, వాళ్ళకి ఆటపాట, మొత్తం ఈ దేశం ధర్మాన్ని గురించినటువంటి విషయాలు, సంస్కారాన్ని అందించేటువంటి అనేక విషయాలు నేర్పి వారికి విద్య పట్ల ఆసక్తి కలిగించి వారు డ్రాప్అవుట్స్ కాకుండా ఒక భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి పనిని అనేక వ్యయ ప్రయాసాలకు, ఆర్థిక వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ జయ భారత్ హాస్పిటల్ సమీపరి వైద్య సేవా సమితి చేస్తూ ఉంది. దానికి అనేక మంది దాతలు ఇప్పటివరకు చేయూతను అందిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి జైన సోదరులు, ఈ భగవాన్ మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా. అయితే ఈ కేంద్రాలన్నీ కూడా వృద్ధి చెందాలంటే ఇంకా కూడా దాతలు ముందుకు రావాలి, ఈ కేంద్రాలను దత్తత తీసుకోవాలి. ఈ విధంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా చేయూత అందిస్తారని చెప్పని ఈ N3 TV ద్వారా అందరికి కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకించి N3 TV వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. Yeah.
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.